మనం ఎవరిని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా పోనీ ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళగలమా ప్రేమ దానికదే జరగాలి ఏదో మాయ చేసినట్టు ఉండాలి తల క్రిందులు చేసేయాలి ఎప్పుడూ మనతో పాటే ఉండాలి అదే నిజమైన ప్రేమ ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలున్నా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను జెస్సీ చాలా అందంగా ఉంటుంది క్లాసీ బాగా చదువుకుంది ఇక తనకొక స్టైల్ ఉంది అండ్ సెక్సి ఇక కార్తిక్ మనసు నిండా నిండిపోయింది జెస్సీ తెలుగు అబ్బాయి జస్సీ మలయాళీ అమ్మాయి ఈ క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీని నేరేట్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్ మహేష్ బాబు చాలా శ్రద్ధగా ఉంటున్నాడు ఏదో ట్రాన్స్ లోకి వెళ్లిపోయినట్టుగా సీన్స్ షార్ట్స్ ఆర్ఆర్ బీట్స్ అన్ని చెప్పేసుకుంటూ పోతున్నాడు గౌతమ్ కథ ఇంత బాగా చెబుతున్నాడంటే రేపు స్క్రీన్ పై ఇంకెంత బాగా చూపిస్తాడో మహేష్ కి అర్థమవుతుంది ఇక అక్క మంజుల తీసుకొచ్చింది ఈ ప్రపోజల్ కథ నచ్చింది కానీ చేయలేడు చేయకూడదు కూడా మహేష్ కి ఉన్న ఇమేజ్ కి ఇలాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ ఎలా సెట్ అవుతుంది గౌతమ్ జీ మనము యాక్షన్ సినిమా చేద్దాం మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ అని చెప్పాడు మహేష్ నవ్వుతూ దట్ సిట్ అక్కడితో ఆ కథ ఎండ్ ఇక గౌతమ్ మినన్ ఇలా అనుకున్నాడంటే అలా సినిమా మొదలెట్టేస్తాడు మహేష్ వద్దనుకున్న కథతో తమిళంలో సింభు త్రిషతో విన్నయ్ తాండి వరువాయ మొదలు పెట్టేశాడు ఇక్కడేమో మంజలను ఆ కథ హంట్ చేస్తూ ఉంది తెలుగులో ఇలాంటి ప్యూర్ అండ్ పొయిటిక్ లవ్ స్టోరీలు వచ్చి చాలా ఏళ్లైపోయింది ఇప్పుడు చేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు మంజల మళ్లీ కలిసింది గౌతమ్ని దీన్ని సైమల్ గా తెలుగులో కూడా చేద్దాం అని మంజల ప్రపోజల్ నాకేం ఇబ్బంది లేదు మరి హీరో అని అడిగారు గౌతమ్ మంజులకు నాగచైతన్య గుర్తొచ్చాడు అప్పుడే జోష్తో లాంచ్ అయ్యాడు క్యూట్ బాయ్ గౌతమ్ ని తీసుకుని నాగార్జునను నాగ చైతన్యను కలిసింది ఇక కథ వినగానే నాగ్ చైతన్య ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు ప్రాజెక్ట్ సెట్ ఇక మిగిలింది జస్సీ క్యారెక్టరే తమిళంలో చేస్తున్న త్రిషాను ఇక్కడ కంటిన్యూ చేయలేరు ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ పెడదామా రకరకాల ట్రయల్స్ ఇక నాగ చైతన్య కొత్తవాడు కాబట్టి కొత్త అయితేనే బాగుంటుందని ఫైనల్ డెసిషన్ ఎక్కడున్నావమ్మా జస్సీ ఇక చెన్నై స్టెల్లా మెరీస్ కాలేజీ లోకి ఓసారి కెమెరాను జూమ్ చేయండి అదిగో వస్తుంది క్లోజ్అప్ వేయండి ఎస్ తనే మన సమంత సమంత ఋతుప్రభు ఆమెతో పాటు కూర్చొని షుగర్ లెస్ కాఫీ తాగినా తీయగానే ఉంటుంది చుక్కల్లో జాబిళ్లలా మెరిసిపోతూ ఉంటుంది ఇంకా మెరిపే ఆమెను మూడల్ని చేసింది సమంతది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బీకామ్ ఫినిష్ చేసి ఎంబీఏ కోసం ఆస్ట్రేలియా వెళ్లే ప్రయత్నంలో ఉంది ఇక ఫ్రెండ్స్తో కలిసి ఓ బర్త్డే పార్టీకి వెళ్ళింది అక్కడికి వచ్చింది ఓ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోను తీసి పేపర్లో వేశాడు కట్ చేస్తే నాయుడు హాల్ అనే ఫేమస్ క్లాత్ స్టోర్స్ కి మోడలింగ్ ఛాన్స్ ఇక పదిహేను వందల రూపాయల రెమ్యునరేషన్ ఫస్ట్ మోడలింగ్ సూపర్ హిట్ సమంతకు ఫుల్ క్రేజ్ చిక్ షాంపూ ఇవా పౌడర్ ఇలా వంద వరకు యాడ్ ఆఫర్స్ ఏదో సరదాగా ఉందామకో ఇక ఆ ఫ్రాగ్రెన్స్ అక్కడితో ఆగిపోదు కదా రవివర్మన్ అనే కెమెరామెన్ కి సమంత లైక్ ఇట్ ఫస్ట్ సైట్ ఇక్కడ మళ్లీ కట్ చేయాలి ఎందుకంటే సమంత ఇప్పుడు సినిమా హీరోయిన్ మాస్కోవిన్ కావేరి అనే మూవీ రెండు వేల ఏడు ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ ఇక సమంతకు టైం బాలేదో ప్రొడ్యూసర్కి కి పరుసు బాలేదో సినిమా షూటింగ్ నత్త నడక నడుస్తుంది కానీ సమంత ఫ్రాగ్నెన్స్ మళ్లీ పనిచేసింది ఇంకో ఆఫర్ అదర్వా హీరోగా బాణా కత్తాడి ఈసారి కూడా సమంతకు టైం బ్యాడేనా ఇది నత్త నడకే మళ్లీ కట్ చేస్తే గౌతమ్ మీనన్ తెలుగు సినిమా కోసం హీరోయిన్ వెతుకుతున్నాడని సమంతకు తెలిసి ఫోటోలు పంపించింది ఈ వంకతోనైనా తన ఫేవరెట్ డైరెక్టర్ను ఒక్కసారి కలిసేయొచ్చు ఆడియన్స్కి రమణి కాల్ ఇక భయపడింది వెళ్లలేదు సెకండ్ టైం మళ్లీ కాల్ చేశారు సిగ్గుపడింది వెళ్లలేదు ఇక థర్డ్ టైం కాల్ ఇబ్బంది పడింది వెళ్ళక తప్పలేదు ఎదురుగా గౌతమ్ మాట్లాడకుండా కూర్చుంది ఇక ఒక సీన్ చెప్తాను యాక్ట్ చేసి చూపించు కాఫీ షాప్లో కార్తిక్ ఎదురుగా కూర్చొని నువ్వు మాట్లాడాలి అంటూ తెలుగులో ఏవో డైలాగ్స్ చెప్పారు గౌతమ్ ఇక సమంతలో కంగారు నాన్న తెలుగువాడే కానీ పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే కావడంతో తమిళం ఇంగ్లీషు తప్ప ఇంకేమీ రావు బెరుకు బెరుగ్గానే సీన్ చేసి చూపించింది గౌతమ్ ఫేస్లో ఎలాంటి రెస్పాన్సు లేదు తన పని అవుట్ ఇక అయినా హోప్ పెట్టుకుని రాలేదుగా గౌతమ్ని చూడాలనుకుంది చూసేసింది ఇంటికి వెళ్తూ సమంత మైండ్ నిండా ఇవే ఆలోచనలు అక్కడితో ఆ ఎపిసోడ్ మర్చిపోయింది కానీ గౌతమ్ మర్చిపోలేదు సమంతలో ఆయనకు జెస్సీనే కనిపిస్తుంది ఆ బెరుకుతనం ఆ ముగ్ధ మోహనత్వం ఆ మలయాళీ ఫేస్ కట్ మూడు రోజుల తర్వాత సమంతకు ఫోన్ యు ఆర్ సెలెక్టెడ్ అని అప్పుడు చూడాలి సమంతను చెన్నై సముద్రం కూడా సంతోషం ముందు చిన్నబోయినట్టే అనిపించింది ఇక కార్తికి డైరెక్టర్ కావాలనేది డ్రీమ్ ఎవరైనా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ కావాలి తమిళంలో ఆ డైరెక్టర్ క్యారెక్టర్ కెఎస్ రవికుమార్ చేస్తున్నాడు తెలుగులో కూడా ఎవరైనా పాపులర్ డైరెక్టర్ కావాలి పూరి జగన్నాథ్ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదనిపించింది మంజులకు నిజానికి పూరి స్క్రీన్ మీద కనపడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు హిందీలో శివాలో స్టూడెంట్ గ్యాంగ్లో చేశాడు ఇక ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో ఓ సీన్లో కనిపించాడు అంతకు మించి ఏ సినిమాలో కనబడడు కానీ గౌతమ్ స్టోరీ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాడు వెంటనే గ్రీన్ సిగ్నల్ షూటింగ్ అంటే బోరులెంత హడావిడి హంగామా అరుపులు కేకలు కానీ గౌతమ్ మాత్రం చాలా సైలెంట్ గా షూట్ చేస్తున్నాడు అన్ని తక్కువ తక్కువ డైలాగులు సమంతను చీరలు కట్టుకోమన్నారు ఆమెకేమో చీర అలవాటు లేదు ఇబ్బంది పడిపోయింది నాగచైతన్యతో లిప్ లాక్సిన్ సమంత కంగారు పడిపోయింది కానీ గౌతమ్ ఆ షాట్ ని చాలా ఈస్థెటిక్ గా తీశాడు అలెప్సీ చెన్నై మాల్ట్ కేరళ తిరుచి తంజావూరు న్యూయార్క్ రోమ్ ఇలాంటి చాలా చోట్ల బ్యూటిఫుల్ లొకేషన్ ని కెమెరాలో క్యాప్చర్ చేశారు గౌతమ్ కు అలవాటుంది క్లైమాక్స్ ముందు రాసుకోడు ఎయిటీ పర్సెంట్ వరకు స్క్రిప్ట్ రెడీ చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాడు షూటింగ్ మధ్యలో క్లైమాక్స్ రాసుకుంటాడు దీనికేమో శాడ్ ఎండింగ్ అనుకున్నాడు మంజుల మాత్రం హ్యాపీ ఎండింగ్ కావాలని పట్టుబట్టింది ఓకే తమిళ్కి శాడ్ తెలుగుకి హ్యాపీ కార్తిక్ సినిమా డైరెక్ట్ చేస్తాడు ఆ సినిమాకి హీరో హీరోయిన్లు కావాలి కదా గౌతమ్ ఇక్కడో చిన్న తమాషా చేశాడు తమిళ వర్షన్లో నాగచేతన సమంతలతో ఆ గెస్ట్ రోల్ చేయించాడు తెలుగులో సింబు త్రిషతో యాక్ట్ చేయించాడు తెలుగులో జెస్సీ అనే టైటిల్ పెడితే బాగుంటుంది కానీ లవ్ స్టోరీ అనే ఫీల్ రాదు ఏదైనా పొయిటిక్ టైటిల్ పెట్టాలి ఏదైనా మంచి పాటలోని పల్లవి పెడితే ఒక్కడులో నువ్వేం మాయ చేసావో కానీ అంటూ ఓ పాట ఉంది ఏం మాయ చేసావే టైటిల్ డన్ ఇక టోటల్ బడ్జెట్ పన్నెండున్నర కోట్లు గౌతమ్కి మూడు కోట్లు రెహమాన్కి రెండు కోట్లు రీ రికార్డింగ్కి యాభై లక్షలు నాగచేతన్కు శాటిలైట్ రైట్స్ ఇక ఇవి రెమ్యూనరేషన్ రెండు వేల పది వ్యాలంటైన్స్ డే వెళ్ళిపోయిన పన్నెండు రోజుల తర్వాత ఏం మాయా చేసావే ప్రేక్షకుల ముందుకొచ్చింది సిల్వర్ స్క్రీన్పై ఓ రొమాంటిక్ పోయిట్రీ చదువుతున్న ఫీలింగ్ ఇక రీ రికార్డింగ్ విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ నాగచైతన్య సమంత పేరుకి డిస్టింక్షన్ మార్క్స్ ఏఎన్ఆర్ నాగార్జున లాగా నాగచైతన్య రొమాంటిక్ సీన్ లో ట్రెండ్ మార్క్ చూపించాడు సమంత అయితే అప్పుడే వికసించిన పువ్వులాగా ఫ్రెష్ గా అనిపించింది ముఖ్యంగా ఆమె వాయిస్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఇదే ఆ క్రెడిట్ ఒక్క హిట్ తో సమంత కెరీర్ రూపురేఖలే మారిపోయాయి గౌతమ్ ఈ సినిమాతో ఒక స్టెప్ ఎదిగాడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు సత్యన్ అందిక్కాడ లాంటి టాప్ మలయాళీ డైరెక్టర్ ఇప్పటి వరకు కేరళను ఇంత అందంగా ఎవ్వరూ చూపించలేదని మెచ్చుకున్నారట ఈ విషయంలో కెమెరామెన్ మనోజ్ పరమహంసదే క్రెడిట్ అతనికి ఇదే ఫస్ట్ సినిమా ఇంతకీ ఈ మనోజ్ పరమహంస ఎవరో తెలుసా ఎస్వి కృష్ణారెడ్డి హీరోగా పగడాల పడవ అనే సినిమా డైరెక్ట్ చేసిన యూవి బాబు కొడుకు గౌతమ్ మీనన్ జీవితానుభవాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి ఓ రకంగా ఇది ఆయన సెమీ బయోగ్రాఫికల్స్ ఫిల్మ్ ఇందుకే దీనిని సీక్వెల్ చేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు మరి ఈసారి ఏం మాయ చేస్తాడో చూద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి